హైదరాబాద్ కు చెందిన జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థ ఫామ్ టు స్టోర్ కంపెనీ పొలిమెరాస్ లో 100% వాటాన్ని కొనుగోలు చేసింది. స్టాక్ మరియు నగదు ఒప్పందంలో 250 కోట్లకు పొలిమెరాస్ కంపెనీని జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ దక్కించుకుంది. ఈ కొనుగోలుకు జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది. జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ కంపెనీలో పొలిమెరాస్ అగ్రోస్ విలీనం, షేర్ హోల్డర్స్, స్టాక్ ఎక్స్చేంజీలు మరియు నియంత్రణ అధికారుల ఆమోదానికి లోబడి స్కీమ్ ట్రాన్సాక్షన్ ద్వారా జరగనుంది. పొలిమెరాస్ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, పంపిణీ, విక్రయాలు, పూర్తిగా ప్రాసెస్ చేయబడిన మరియు సెమీ ప్రాసెస్ చేయబడిన కూరగాయలు, పండ్ల వ్యాపారం నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పొలిమెరాస్ హైదరాబాద్, బెంగళూరు సిటీల్లో 75 స్టోర్స్ ను నిర్వహిస్తోంది. ఒక్కో స్టోర్ కు నెలకు సగటున 21,000 మంది కొనుగోలుదారులు ఉన్నారు. స్టోర్ల సంఖ్యను 100కు పెంచాలని, అదే విధంగా మొబైల్ అప్లికేషన్ల ద్వారా ఆన్లైన్ సేవలను ప్రారంభించాలని పొలిమెరాస్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ సంస్థను అమ్మేసింది పొలిమెరాస్. జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ లో పొలిమెరాస్ విలీనం గురించి జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ సీఈఓ భార్గవ్ మారేపల్లి మాట్లాడుతూ, జిఎస్ఎస్ ఎల్లప్పుడూ వృద్ధిపై మాత్రమే కాకుండా మారుతున్న వ్యాపార వాతావరణాన్ని సద్వినియోగం చేసుకునే వ్యూహాత్మక వృద్ధి అవకాశాలపై దృష్టి పెడుతుంది అన్నారు. క్లాస్ రిటైల్ అనుభవాల్లో టెక్నాలజీ ఆధారిత బెస్ట్ ను సృష్టించడంపై దృష్టి సారిస్తూ పొలిమెరాస్ ను మరింత వృద్ధిలోకి తీసుకొస్తామని ప్రకటించారు. జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ అనే ఐటీ కంపెనీ 1999లో స్థాపించబడింది. అప్లికేషన్ డెవలప్మెంట్, ఈ కామర్స్ అండ్ క్లౌడ్, సెక్యూరిటీ, రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ మరియు అప్లికేషన్ మేనేజ్మెంట్ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ 2016లో ఒక్క స్టోర్ తో ప్రారంభమైంది. 2018లో మరో స్టోర్ ఓపెన్ చేశారు. 2020 నాటికి 21 స్టోర్స్ తెరిచారు. 2021 నాటికి 72 స్టోర్స్ అయ్యాయి. హైదరాబాద్, బెంగళూరులో బ్రాండెడ్ వెజిటబుల్ స్టోర్స్ గా గుర్తింపు పొందాయి. ప్రతిరోజు ఈ స్టోర్స్ నుంచి 250 మెట్రిక్ టన్ల కూరగాయలు, పండ్లు అమ్మకం సాగిస్తున్నాము. 4 ఏళ్ల క్రితం వచ్చిన ఓ ఐడియా ఇప్పుడు 250 కోట్ల రూపాయలను సృష్టించింది. దట్స్ బ్రాండ్.